అమృత కాలంలో సామాజిక పరివర్తనకు విద్యే పునాది అని భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని రూపొందించిన నూతన విద్యా విధానం ఆదర్శవంతమైన పౌరులను తయారు చేస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు కోవిడ్ మహమ్మారిని అడ్డుకోవడం కోసం ఔషధాలు ఆక్సిజన్ నిత్యం అందుబాటులో ఉండేలా చూడాలని కేంద్ర ప్రభుత్వం రాష్టాలు కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించింది ఈ రోజు జాతీయ వినియోగదారుల దినోత్సవం జరుపుకుంటున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాశవాణి ద్వారా తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం రేపు ప్రసారమవుతుంది అమృత కాలంలో సామాజిక పరివర్తనకు విద్యే పునాది అని భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని రూపొందించిన నూతన విద్యా విధానం ఆదర్శవంతమైన పౌరులను తయారు చేస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు శ్రీ స్వామినారాయణ గురుకుల్ రాజ్ కోట్ సంస్థాన్ డెబ్బై ఐదవ అమృత్ మహోత్సవంలో ఈ రోజు వీడియో కాన్సరెన్స్ ద్వారా మోదీ ప్రసంగించారు విద్యారంగంలో గురుకులం చేస్తున్న కృషిని కొనియాడుతూ గురుకులం భారతీయ సాంప్రదాయ ఆధునిక విద్యల సంగమమని ఇది భారతదేశంలోని పాత విద్యా వ్యవస్థను పునరుద్దరించడానికి ఎంతో దోహదపడిందని ప్రధానమంత్రి అన్నారు రాజ్ కోట్లో ఏడుగురు విద్యార్థులతో ప్రారంభమైన గురుకులానికి ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నలబై శాఖలు ఉన్నాయని ప్రధానమంత్రి అన్నారు బాలికల కోసం గురుకులాన్ని ప్రారంభించినందుకు సంస్థను అభినందించారు రాజ్కోట్లోని సహజానంద సహజానంద్ నగర్లో ఐదు రోజుల అమృత్ మహోత్సవ వేడుకలను ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ నిన్న గురువారం ప్రారంభించారు ఈ వేడుకల్లో పెద్ద సంఖ్యలో సాధువులు ఆధ్యాత్మిక నాయకులు భక్తులు పాల్గొంటున్నారు కోవిడ్ మహమ్మారిని అడ్డుకోవడం కోసం ఔషధాలు ఆక్సిజన్ నిత్యం అందుబాటులో ఉండేలా చూడాలని కేంద్ర ప్రభుత్వం రాష్టాలు కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించింది ఆరోగ్య మౌలిక సదుపాయాలు అన్ని అందుబాటులో ఉండేలా సంబంధిత శాఖలను ఆదేశించాలని రాష్టాలను ఆరోగ్య మంత్రిత్వ శాఖ కోరింది ఆక్సిజన్ కొరత లేకుండా చూడాలని ఆదేశించింది ఆక్సిజన్ సిలిండర్ల జాబితా తప్పనిసరిగా నిర్దారించాలని ఆక్సిజన్ సిలిండర్ల నిల్వతో పాటు ఆక్సిజన్ తిరిగి నింపేలా అందుబాటులో ఉంచుకోవాలని కోరింది వెంటిలేటర్లతో పాటు అవసరమయ్యే అన్ని సౌకర్యాలను అందుబాటులో ఉంచాలని పేర్కొంది చైనాలో కోవిడ్ మహమ్మారి తీవ్రతరం అవుతున్న దృష్ట్యా చైనా జపాన్ దక్షిణ కొరియా హాంకాంగ్ థాయిలాండ్ దేశాల నుంచి వస్తున్న ప్రయాణికులకు ఎయిర్ సువిధా పోర్టల్ నిబంధనలు అమలు చేయనున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా తెలిపారు ఈ ప్రయాణికులు తప్పనిసరిగా ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుందని ఎవరైనా కోవిడ్ లక్షణాలతో ఉన్నా లేక పరీక్షలో పాజిటివ్గా తేలినా వాళ్లు క్వారంటైన్లో ఉండాల్సి ఉంటుందని ఆయన మీడియా సమాపేశంలో పేర్కొన్నారు ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ కార్యక్రమం కింద ఇప్పటి వరకు ఐదు కోట్ల ప్రజల ఆరోగ్య సమాచారం డిజిటలైజేషన్ చేసి వారి ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య ఖాతా నంబర్ తో అనుసంధానించినట్లు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయా తెలిపారు దేశాన్ని ఆరోగ్యంగా సుసంపన్నంగా తయారు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఇందుకుగాను దృఢమైన డిజిటల్ ఆరోగ్య వ్యవస్థను రూపొందిస్తోందని ఐదు కోట్ల ఆరోగ్య రికార్డుల అనుసంధానంతో ప్రభుత్వం మరొక మైల్ రాయిన్ సాధించిందని మంత్రి పేర్కొన్నారు ఆయుష్మాన్ భారత్ మిషన్ తాలూకు లోగో రూపకల్పనలో పాల్గొనేందుకు కేంద్ర ప్రభుత్వం దేశ పౌరులను ఆహ్వానించింది వచ్చే నెల పన్నెండులోపు తమ లోగో సమర్పించాలని విజేతకు లక్ష రూపాయల నగదు బహుమతి అందుతుందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ మిషన్ ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి దేశవ్యాప్తంగా ప్రవేశపెట్టిన అతిపెద్ద ఆరోగ్య పథకాల్లో ఒకటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గత ఏడాది అక్టోబర్ ఇరవై ఐదున ఈ పథకాన్ని ప్రారంభించారు ఈ రోజు జాతీయ వినియోగదారుల దినోత్సవం జరుపుకుంటున్నారు ఈ సందర్బంగా ఒక కార్యక్రమంలో వినియోగదారులకు ఇప్పుడు సత్వర న్యాయం దక్కుతోందని ఆరు నెలల సమీప వ్యవధిలో కేసుల పరిష్కారం రెట్టింపై దాదాపు తొంభై పేల కేసులు పరిష్కారమయ్యాయని కేంద్ర వినియోగ వ్యవహార శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు న్యూఢిల్లీలో జరిగిన జాతీయ వినియోగదారుల దినోత్సవం వేడుకల్లో ఆయన మాట్లాడుతూ సులభతరమైన వ్యాపారం జీవన సౌలభ్యం కోసం ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు గత కొన్ని సంవత్సరాలుగా పదిహేను వందల చట్టాలను తొలగించామని దాదాపు ముప్పై తొమ్మిది పేల చట్టాల్లో కొన్ని తొలగించగా కొన్నిటిని సరళీకృతం చేశామన్నారు దాదాపు ఎనిమిది వందలకు పైగా కొన్ని న్యాయ నిబంధనలను డీక్రిమినలైజ్ చేశామన్నారు టెక్నాలజీ ట్రైనింగ్ ట్రాన్స్పరెన్సీ అనే మూడు టీలు దేశవ్యాప్తంగా వినియోగదారుల అవగాహనలో కీలక పాత్ర పోషిస్తాయని మంత్రి అన్నారు పెన్షన్ పెన్షనర్ల సంక్షేమ శాఖ దేశవ్యాప్తంగా గత నెలలో ప్రారంభించిన డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ల స్వీకరణ కార్యక్రమం విజయవంతంగా పూర్తయింది పింఛన్దారులు కుటుంబ పింఛన్దారులు జీవిత ధృవీకరణ పత్రాలను సమర్పించడానికి తప్పనిసరి వ్యవధి అయిన నవంబర్ ఒకటి నుండి ముప్పై వరకు ఈ కార్యక్రమం నిర్వహించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాశవాణి ద్వారా తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం రేపు ప్రసారమవుతుంది ప్రతి నెలా ప్రసారమయ్యే ఈ రేడియో కార్యక్రమం తొంభై ఆరువ సంచిక ఇది ఈ సంవత్సరంలో ఇది ఆఖరి మన్ కీ బాత్ కార్యక్రమం కాగా ప్రధానమంత్రి ప్రసంగం ముగిసిన వెంటనే తెలుగు అనువాదం ప్రసారమవుతుంది ఇది రాత్రి ఎనిమిది గంటలకు తిరిగి ప్రసారమవుతుంది ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి రెండు పేల ఇరవై మూడులో జరగనున్న సైనిక దినోత్సవం కార్యక్రమాల్లో భాగంగా మహారాష్ట గోవా కర్ణాటక కేరళ తెలంగాణ తమిళనాడు గుజరాత్ రాష్టాల్లోని సైనిక యూనిట్లు సంఘాలు ఈ రోజు ఒక భారీ రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించాయి పది రాష్టాల్లోని ప్రధాన నగరాలతో పాటు మారుమూల ప్రాంతాల్లో కూడా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశారు రక్తదానం చేయండి ప్రాణాలు కాపాడండి అనే నినాదంతో డెవ సైనిక దినోత్సవాలను జనవరి పదిహేనవ తేదీ నిర్వహించనున్నట్లు రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది సైనికాధికారులు ఎన్సీసీ క్యాడెట్లు విద్యార్థులు వాలంటీర్ల విశేష స్పందనతో ఈ రక్తదాన కార్యక్రమం విజయవంతమైంది ఉత్తర భారతదేశం గత కొన్ని రోజులుగా దట్టమైన పొగమంచు తల్చాలి తీవ్రతతో వణుకుతోంది పొగమంచు కారణంగా ఢిల్లీలో నిన్న ఎప్పుడూ లేనంత అత్యంత చలి నమోదైంది యునైటెడ్ స్టేట్స్ కెనడాలో శీతాకాలంలో వచ్చే మంచు తుఫానుల కారణంగా అసేక రాష్టాల్లో విద్యుత్ అంతరాయం కలగడంతో దాదాపు ఒకటి పాయింట్ ఐదు మిలియన్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు తుఫాను తీవ్రతతో అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ఈ మంచు తుఫాను కారణంగా అమెరికాలో ఆరుగురు మరణించినట్లుగా అధికారికంగా ప్రకటించారు తుఫాను తీవ్రతరం కావడంతో ప్రధాన విమానాశ్రయాల్లో పేలాది విమానాలను రద్దు చేశారు రెండు పేల ఇరవై మూడు డిసెంబర్ వరకు జాతీయ భద్రతా ఆహార చట్టం కింద ఆహార ధాన్యాలు అందించడానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది ఇంతకుముందు సబ్సిడీపై ఆహార ధాన్యాలు పొందే సుమారు ఎనబై ఒక కోట్ల ముప్పై ఐదు లక్షల మంది లబ్దిదారులు ఇకపై ఉచితంగా ఆహార ధాన్యాలను పొందుతారని కేంద్ర విద్యుత్ వినియోగదారుల వ్యవహారాలు ఆహారం ప్రజా పంపిణీ శాఖ మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు ఇందుకోసం సంవత్సరానికి ఖర్చయ్యే దాదాపు రెండు లక్షల కోట్ల రూపాయలను కేంద్రం భరిస్తుందని ఆయన వివరించారు రెండు పేల ఇరవై మూడు సీజన్కు గాను ఎండుకొబ్బరి కనీస మద్దతు ధరను ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదించింది భారత్ బంగ్లాదేశ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్లో మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ జట్టు నాలుగు వికెట్ల నష్టానికి నలబై ఐదు పరుగులు చేసింది ఢాకాలోని షేర్ బంగ్లా స్టేడియంలో జరుగుతున్న రెండో చివరి క్రికెట్ టెస్ట్లో మ్యాచ్లో గెలుపు కోసం భారత్ ఇంకా వంద పరుగులు చేయాల్సి ఉంది అంతకుముందు వికెట్ నష్టపోకుండా ఏడు పరుగుల ఓవర్ నైట్ స్కోర్ వద్ద తమ రెండో ఇన్నింగ్స్ ను పునః ప్రారంభించిన బంగ్లాదేశ్ రెండు వందల ముప్పై ఒక పరుగులకు ఆలౌట్ అయి నూట నలబై నాలుగు పరుగులు ఆధిక్యం సాధించింది లిటాన్ దాస్ డెబ్బై మూడు పరుగులు జాకీర్ హసన్ యాబై ఒక పరుగులు చేశారు భారత్ తరపున అక్షర్ పటేల్ మూడు వికెట్లు తీయగా రవిచంద్రన్ అశ్విన్ మహమ్మద్ రెండు వికెట్లు తీశారు కర్ణాటకలోని ఉడిపిలో జాతీయ కబడ్డీ ఛాంపియన్షిప్ పోటీలను కేంద్ర సమాచార యోజన వ్యవహారాల శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ ఈ సాయంత్రం ప్రారంభించారు మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి జయంతిని పురస్కరించుకుని ఉడిపిలో ఎంజీఎం మైదానంలో ఈ పోటీలు జరుపుతున్నారు ప్రపంచంలోనే అత్యధికంగా సంపాదిస్తున్న మహిళా అథ్లెట్ల ఫోర్బ్స్ వార్షిక జాబితాలో మన దేశం నుంచి బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు టాప్ ట్వంటీ ఫైవ్లో చోటు దక్కించుకున్న ఏకైక క్రీడాకారిణిగా నిలిచారు ఆమె సంపాదన ఏడు మిలియన్ యుఎస్ డాలర్లు అని ఫోర్బ్స్ పేర్కొంది రెండు పేల పదహారు టోక్యో ఒలింపిక్స్ లో రజత పథకం సాధించిన సింధు ఫోర్స్ జాబితాలో పన్నెండవ స్థానం పొందారు జపాన్ టెన్నిస్ స్టార్ క్రీడాకారిణి నవోమీ ఒసాకా ప్రథమ స్థానంలో ఉన్నారు అమృత కాలంలో సామాజిక పరివర్తనకు విద్యే పునాది అని భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని రూపొందించిన నూతన విద్యా విధానం ఆదర్శవంతమైన పౌరులను తయారు చేస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు కోవిడ్ మహమ్మారిని అడ్డుకోవడం కోసం ఔషధాలు ఆక్సిజన్ నిత్యం అందుబాటులో ఉండేలా చూడాలని కేంద్ర ప్రభుత్వం రాష్టాలు కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించింది జాతీయ దినోత్సవం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాశవాణి ద్వారా తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం రేపు ప్రసారం అవుతుంది